ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరు ప్రాణాధారం. ఈ భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97% సముద్రాల్లోనే ఉంది. అంటే మనకు పనికి వచ్చే నీరు 3% మాత్రమే, కేవలం 3% మాత్రమే మనకు ఉపయోగపడే నీరు ఉందంటే నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంత బాగా కాపాడుకోవాలి. ప్రకృతి వరప్రసాదమైన నీరు ఒకప్పుడు ఉచిత వస్తువుగా ఉండేది, కానీ ఇప్పుడు ఆర్థిక వస్తువుగా మారిపోయింది. నీటిని డబ్బిచ్చి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో గుక్కెడు త్రాగునీటి కోసం మైళ్ళ దూరం నడిచి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉందంటే నీటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇళ్లల్లో, వీధుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కుళాయిల నుంచి ఒక్కో సెకనుకు లీక్ అయ్యే నీటి చుక్క రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. అలాంటిది రోజుకు రకరకాల పద్ధతులలో ఎంత నీటిని వృధా చేస్తున్నామో ఊహించండి. మిత్రమా, నీటిని మన తాతలు చెరువుల్లో చూశారు, మన తండ్రులు బావుల్లో చూశారు, మనం కుళాయిల్లో చూశాం, మన పిల్లలు బాటిల్స్లో చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాటిల్ మూతల్లో చూస్తారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే నీళ్లు కేవలం కన్నీళ్లలోనే చూడాల్సి వస్తుంది. నీటిని ఒడిసి పట్టకుండా, నీటి వనరుల్ని కాపాడకుండా నిర్లక్ష్యం చేస్తే నీటి కోసం అల్లాడిపోయే రాబోయే సమాజాన్ని ఊహించగలమా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా, నీటి బొట్టు విలువ ఎంతో. మీ పీరు క్లాసిక్స్.